श्री महागनाधिपतये नमः श्री मात्रे नमः श्री पादवल्लभा दत्तात्रेय नमः दक्षिणामनय श्रृंगेरी शारदा पीठाधीश्वरుల दिव्य चरणार्धजमलकु అంతకోటి సాష్టంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణి నమో నమ స్వధర్మ టీవీకి స్వాగతం స్వధర్మ టీవీలో మాస ఫలితాల్లో భాగంగా మే మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది మనం చెప్పుకుందాం విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిస్తే వృశ్చిక రాశి వృశ్చిక వారి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది వృశ్చిక వారికి కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారము మంగళవారము సోమవారం ఇక వృశ్చిక వారికి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూసినట్లయితే ఈ మే కూడా గురువు శని శుభంగా ఉన్నారు బుధుడు శుక్రుడు రాహువు కేతువు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా బృహస్పతి చతుర్థస్థాన సంచారం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే రాహుకేతువులు కూడా కేతువు ఒకటో స్థానంలో ఉండటం కావచ్చు రాహువు సప్తమ స్థానంలో ఉండటం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవహారాదులు మాత్రము అనుకూలంగా ఉంటాయి మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే ఆస్కారము ఉంది దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో ఆరంభం కావటానికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయే ఆ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి అయితే మీ చుట్టూ శత్రువులు ఉంటారు ఎప్పుడు శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు వారిని తప్పించుకొని జాగ్రత్తతో అప్రమత్తతతో మీరు చేసేటువంటి పనులు ఏవైనా సరే అవి మీకు తప్పకుండా విజయాన్ని ఇస్తాయి ఏదైనా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు మీరే తీసుకోవడం కంటే మీ పక్కన ఉన్న పెద్దవారిని కావచ్చు మిత్రులను కావచ్చు బంధువులను కావచ్చు అంటే మీకు కాస్త మంచి సలహాలు ఇచ్చేటువంటి వారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తే అవి పూర్తి అవుతాయి అని మీకు ప్రధానంగా ఒక సూచన చంచల స్వభావాన్ని విడిచిపెట్టండి కొద్ది రోజులు చెపలం కొద్ది రోజులు ఆనందం కొద్ది రోజులు దుఃఖం ఇటువంటి మనస్తత్వాన్ని దూరం చేయండి స్థిరమైనటువంటి ఆలోచన స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైనటువంటి ప్రణాళిక వీటితో ముందుకు వెళ్ళండి అనాలోచితంగా మాట్లాడకండి ముఖ్యంగా మీ మాటల వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు నొప్పిస్తూ ఉంటారు మీరందరినీ ఇటువంటి స్వభావం మానుకోండి కాస్త సహనంగా ఉండండి ఓర్పుగా ఉండండి ఓర్పుతో మీరు చాలా లాభాలు పొందుతారు ఇది మీకు ప్రధానమైనటువంటి సూచన ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి మనస్తాపం ఉంటుంది నాకు గుర్తింపు లేదు అని వస్తుంది గుర్తింపు బదలీలు జరుగుతాయి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి ఎదురు దెబ్బలు తగులుతాయి నూతన పెట్టుబడులకు మంచి సమయం కాదు కానీ గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు మాత్రం లాభాలు పొందుతారు మే నెల మూడు నాలుగు వారాలు స్త్రీలకు మనోల్లాసం వృధా ప్రయాణాలను అరికట్టండి ఆత్మవిశ్వాసంతో ఉండండి వివాహాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం లేనటువంటి వారికి సంతానం అయ్యే అవకాశం కూడా ఉంది ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే బాగా చదవాలండి సోమరితనాన్ని విడిచిపెడితేనే మీకు తదుపరి ఉన్నత స్థానాల్లో మీరు ప్రవేశాన్ని పొందుతారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో రాజకీయ నాయకులు తప్పటడుగులు వేస్తారు తద్వారా ఇబ్బందులు పడతారు కింది స్థాయి కార్యకర్తలతో జాగ్రత్తగా ఉండండి మొత్తానికి కొన్ని మంచి ఫలితాలు కొన్ని మిశ్రమ ఫలితాలతో ఈ నెలంతా కూడా మిశ్రమంగా గడుస్తుంది వృశ్చిక వారికి మరి వృషిక రాశివారు నాలుగు మంగళవారాలు గణపతి ఆరాధన చేయండి నాలుగు గురువారాలు గురుక్షేత్రాలను సందర్శించండి గానగాపురంకు వెళ్ళి వీలైతే వెళ్ళిరండి లేదా ఇంట్లో కూర్చొని దత్తాత్రేయ గురుచరిత్ర ఆయన చేయండి వీలైతే బుధవారం నాడు మీ చేత ఎవరికైనా పేద వ్యక్తులకు మెడిసిన్స్ దానంగా ఇవ్వండి కొన్ని ఔషధాలు ఇవ్వండి లేనటువంటి వారికి ప్రస్తుత కరోనా కాలంలో అది చాలా వరకు కూడా మీకు మేలు చేస్తుంది అంటే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మీకు మంచి ఫలితాలు వస్తాయండి అలాగే ఆవులకు ఆకుకూరలు తినిపించండి ఇటువంటి పరిహారాలు చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మరలా వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి